తమ్ముడు సార్ నువ్వేం చేస్తుంటావు? జాబ్ సెర్చ్లో ఉన్నాను సార్. ఏం చదువుకున్నావు? బీటెక్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటరా సైన్సా? కంప్యూటరు సైన్సు రెండు కలిసే. ఆసం ఆసం. ఇంకేంటి తమ్ముడు? ఇదిగో తమ్ముడు, ఇదిగో నా విసిటింగ్ కార్డు తీసుకో. మనకి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, మనకంటే మనకు కాదు మా ఆవిడకి. ఇది తీసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళు, నీకు ఉద్యోగం వచ్చింది. ఈ కంపెనీకి ఆల్రెడీ నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్. ఎక్స్పీరియన్స్ లేదని జాబ్ ఇవ్వనన్నారు. ఎవడేముంది ఎవడేముంది నీకు? తమ్ముడు కంప్యూటర్లో నువ్వే చదువుకున్నావు సార్. అంటే సి, సి ప్లస్ ప్లస్, జావా, ఒరికల్, డాట్ నెట్, బేసిక్లీ కంప్యూటర్లోని కోర్సెస్ అన్నీ తెలుసు సార్. సిడి చేయటం వచ్చా సార్? సిడి చేయటం వచ్చా? డివిడి చేయడం కూడా వచ్చు సార్. సిడి చేయటం వచ్చా? వచ్చు సార్. ఆసం ఆసం. ఇంతకంటే ఎక్స్పీరియన్స్ ఎవడు కావాలయ్యా? నా కంపెనీలో నీకు గ్యారంటీగా ఉద్యోగం ఇస్తున్నా, నేను హామీ ఇస్తున్నా. మీరేమనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్పు తమ్ముడు. పేషెంట్ తాలూకు ఎవరున్నారు? హే గర్ల్ వాయిస్. వాళ్ళు అన్నున్నాడు. అయితే పిలవండి. నేనే. డాక్టర్ గారు పిలుస్తున్నారు, రండి. సార్ వస్తున్నారని చెప్పు. సారా? ఇక్కడ సార్ ఎవరు? మనమే. వస్తున్నామని చెప్పు. టూ మచ్ డూయింగ్ అన్నయ్య, టూ మచ్. తమ్ముడు తమ్ముడు చూసుకో, ఎల్లొస్తా. సార్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఆటో గురించి కనుక్కున్నాను సార్. డ్రైవర్ మా ఏరియా వాడే. ఆ డ్రైవర్ నాకు బాగా తెలిసినోడే సార్. కార్తి తీసేవాను సార్. ఏం చూస్తున్నావు? జిప్పు. వావ్. భయ్యా టైం ఎంతైంది? ఐదైంది. ఎగ్జాక్ట్ ఎంతైంది? ఫోర్ 458. 458. ఇంకా 2 మినిట్స్ ఉంది. సంజీవ్ 1 పాయింట్. సాయంత్రం 5 ఇంటికి అసలు వడ్డీ ఇవ్వాలి. మరే మరే 5 ఇంటి దాకా ఇంటి అయినా సాయంత్రం 5 ఇంటికల్లా నీ డబ్బులు ఇస్తే రూమ్ రాయితే రాకు. సాయంత్రం 5 ఇంటికల్లా మీరిద్దరు నా స్టేషన్ ముందు ఉండాలి. నాకు అంచడిగా 1 లక్ష రూపాయలు కావాలి. కాక బాగుంటే నువ్వు బాగుంటావు. 5 ఇంటికి మాత్రం మర్చిపోకే. నువ్వు బాగుంటావు సంజీవ్. 5 ఇంటి దాకా సంజు దీంట్లో సెకండ్ పాయింట్ లేదు. మీ ఫ్రెండ్ ప్రియాంక ఇంట్లో ఉంటా సార్. ఏమైంది? అది 5 గంటలకే నేను మీ. నువ్వు ఆపు, నువ్వు చెప్పు. రోడ్ క్రాస్ చేస్తుంటే ఆటో వచ్చి గుద్దపోయింది. ఇతనే నన్ను సేవ్ చేశాడు. ఓకే. నీ నీ పేరేంటన్నావు? అది నా పేరు. 1 మినిట్. హలో నాన్న శ్రీనివాసులు. చెప్పండి. నేను అదే పనిలో ఉన్నానమ్మా. మీ అమూల్యను మీకు అప్పగించే బాధ్యత నాది, సరేనా? ప్లీజ్ ఫోన్ పెట్టేయండి. వీడి కూతుర్ని ఎవడో కిడ్నాప్ చేశాడంట. వాడు నాకు రంకుమూడు రామసామలా తగులుకున్నాడు.